ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో కరెంటుకు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. దీంతో శ్రీశైలం కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పాదన ప్రారంభించాయి రెండు తెలుగు రాష్ట్రాలు. అయితే రిజర్వాయర్లో నీటి మట్టం దారుణంగా పడిపోవడంతో ఎంతో కాలం కరెంట్ ఉత్పత్తి చేయడం సాధ్యం కాదంటున్నారు అధికారులు. అంతేకాదు రెండు సర్కార్ల తీరుతో ఇరు రాష్ట్ర ప్రజలకు తాగు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 828 అడుగులుగా ఉంది. ప్రస్తుతం జలాశయంలో 43 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నీటి నిల్వలు క్రమేపీ తగ్గటంతో గత ఆగస్టు 24న ఏపీ సర్కార్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసింది. తెలంగాణ సర్కార్ విద్యుత్ డిమాండ్ను బట్టి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే ఉంది. అయితే ఏపీ సర్కార్ తాజాగా ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ పరిణామాలతో రెండు రాష్ట్రాల ప్రజలు తాగు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు 3 టీఎంసీ నీటిని రిజర్వాయర్ నుంచి వాడుకుంటూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ప్రజలకు తాగు సాగునీటి కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గత ఆగస్టు 7 నుంచి 59.56 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు డ్యామ్ ఏసి అప్పలనాయుడు చెబుతున్నారు. ఇప్పుడు 21వ తేదీ నుంచి రెండు పవర్ హౌసులు కూడా పవర్ జనరేటర్స్ వస్తున్నాయి. ఆ విధంగా రిజర్వాయర్లు డైలీ 1 నుంచి 3 టీఎంసీ నీరు ఖాళీ అవుతుంది రిజర్వాయర్లో. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం ఈ విధంగా 3 టీఎంసీ నీరు రోజు డ్రా చేస్తే ఒక 16 రోజుల్లో రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కి వచ్చి ఆ రెండు పవర్ హౌసులు కూడా రిజర్వాయర్లోని నీటిని వినియోగించి మరో 6 రోజులు మాత్రమే కరెంటును ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జలాశయంలో మరో 18 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. నీటి మట్టం 800 అడుగులకు పడిపోతే విద్యుత్ ఉత్పాదనకు అంతరాయం తప్పదని అధికారులు చెబుతున్నారు.